వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీకు ఉచితంగా కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది అతి తక్కువతో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు ఆఫ్లైన్లో కూడా హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా ఐకాన్ ఇండియా నూతన బ్యాచ్ల్ని ప్రారంభించింది గ్రూప్స్ అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి సో వీటన్నింటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఉచితంగా పీడిఎఫ్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే డిఫెన్స్ రిలేటెడ్గా సెక్యూరిటీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశంతో స్టార్ట్ చేద్దాం అదే ఏమంటున్నాము అని అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని అంటున్నాం సో ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇంతకు ముందు థర్డ్ ఫేజ్ స్కీమ్ అనేది రన్ అవుతూ వచ్చింది ఇప్పుడు దానిని కొనసాగించడానికి ఫోర్త్ ప్రణాళికను కూడా ప్లానింగ్ ఆఫ్ ఫోర్త్ని కూడా ప్రారంభించడం జరిగింది సో ఎవరు దీన్ని ప్రారంభించారు ఎవరు దీనికి ఆమోదం తెలిపారు అని అంటే దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది సో దేనికోసం అని అంటున్నాం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని అంటున్నాం సో ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మరి ఏ శాఖ పరిధిలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటే ఇది హోమ్ మంత్రిత్వ శాఖ అమిత్ షా గారు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది దీనికి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కోసం దీని దీనిని ఆధునీకరించడం కోసం ఇప్పుడు బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించడం జరిగింది వీటిని ఆధునీకరించేందుకు దశల వారీగా ఫేజ్ల వారీగా నిధులను కేటాయిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఫోర్త్ ఫేజ్కి సంబంధించి కూడా ఫోర్త్ ప్రణాళిక పథకం కోసం కూడా నిధులను కేటాయించారు అని అంటున్నాం సార్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో ఏముంటాయి అని అంటే ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్ అలాగే చైనా సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఏదైతే భద్రతను నిర్వహించేటువంటి దళాలు ఉన్నాయో బిఎస్ఎఫ్ కావచ్చు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే ఇండో టిబెట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ సహస్ర సీమాబల్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ అలాగే ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో భాగంగా చూడడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఇటీవల నిధులు కేటాయించారా లేదా అంటే కేటాయించారు అని చెప్పేసి మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి ఎన్నవ పథకంగా కొనసాగింపుగా నిధులను కేటాయించారు అన్నప్పుడు ఓ ప్రణాళికా పథకం సంబంధించి ఫోర్త్లో భాగంగా ఆధునీకరణ కోసం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆధునీకరణ కోసం నిధులను కేటాయించారు అని చెప్పాల్సి ఉంటుంది ఇక అలాగే దీనినే మనం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఆధునీకరణ ప్రణాళిక త్రీకి త్రీ పథకానికి కొనసాగింపులో ఈ కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకి సంబంధించి ఇప్పుడు ఫోర్త్ ప్రణాళిక కోసం నిధులు కేటాయించారు అని అన్నాం ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సో దీనికి సంబంధించి వ్యవహారాలు ఎవరు చక్కదిద్దుతున్నారు అని అంటే హోం మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాలను చక్కదిద్దుతుంది అని అంటున్నాం అంటే హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ఏదైతే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఉందో ఇది పనిచేస్తూ ఉంది అని అంటున్నాం ఇందులో ఈ రక్షణకి సంబంధించి భద్రతకి సంబంధించి బలగాలు ఏవేవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ ఫోర్స్ కానీ ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఫోర్సెస్ కానీ అవన్నీ కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో భాగంగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించి అప్గ్రేడ్ అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికోసం ఐటీ సొల్యూషన్స్ని కూడా ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు ఇప్పుడు కేటాయించినటువంటి నిధులకి నిధులకి సంబంధించి ఇక దీని తర్వాత దేశంలో అంతర్గత భద్రత అలాగే దీనికి సంబంధించి సానుకూలకంగా ప్రభావవంతం చేయడానికి సంబంధించి ముఖ్యంగా ఇది పనిచేస్తూ ఉంది ఇక దీని సామర్థ్యం అలాగే సన్నద్ధత కూడా మెరుగుపరచడం జరుగుతూ ఉంది ఇప్పుడు కేటాయించినటువంటి నిధుల వలన అని అంటున్నాం సో మరి ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇది ప్రత్యేకంగా నిర్వహించేటువంటి భద్రతలు ఏవేవి ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం అంతర్జాతీయ భద్రతను నిర్వహిస్తుంది సరిహద్దుకి సంబంధించి ఎల్ఓసికి సంబంధించి ఎల్ఏసీకి సంబంధించి వామపక్ష తీవ్రవాదం అని అంటున్నాం ఏదైతే లెఫ్ట్ వింగ్స్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రీమిజం ఉందో దానికి సంబంధించి ఎక్కడైతే సిఆర్పిఎఫ్ ఉంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలలో ఏదైతే వామపక్ష తీవ్ర జాలం అనే తీవ్రవాదం అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ప్రత్యేకంగా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి సిఆర్పిఎఫ్ కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి లడఖ్ తిరుగుబాటు ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో కూడా ప్రత్యేకంగా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి బలగాలు అనేవి పనిచేయడం జరుగుతూ ఉంది సో ఇలా పనిచేస్తున్నటువంటి దేశ భద్రతకి దేశ అంతర్గత భద్రతకి అలాగే సరిహద్దు భద్రతకి సంబంధించి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇప్పుడు నిధులు కేటాయించారు ఫేజ్ త్రీకి కొనసాగింపు పథకంగా ఫేజ్ ఫోర్ పథకం కొనసాగుతుంది దీని హోంమంత్రితో శాఖ పర్యవేక్షణలో ఇది ముందుకు వెళ్తూ ఉంది ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఏవైతే సరిహద్దు భద్రత కానీ ఇతర అంతర్గత భద్రతకి సంబంధించినటువంటి విభాగాలు ఇందులో భాగంగా ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా దీన్ని అప్డేట్ అవ్వండి ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇండియా మీట్ ట్వంటీ టూ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ ఇండియా మీట్ ట్వంటీ టూకి సంబంధించి రెండు రోజుల స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి ఎస్ఐఐ అంటే ఏమంటున్నాం స్టడీ ఇన్ ఇండియా అంటున్నాం సో మరి ఈ స్టడీ ఇన్ ఇండియాకి సంబంధించి భారత్ హై కమిషనర్ ఎక్కడున్నటువంటి భారత్ హై కమిషనర్ అని అంటే బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నటువంటి భారత్ హై కమిషనర్ విక్రమ్ దొరై స్వామి అలాగే బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి దీపు మోని ఇద్దరూ కలిసి స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి రెండు రోజుల ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది సో స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ ఇటీవల భారతదేశానికి సంబంధించి ఏ సరిహద్దు దేశంలో ప్రారంభించడం జరిగింది అని అంటే బంగ్లాదేశ్లో అని అని చెప్పాలి మరి బంగ్లాదేశ్లో దీన్ని ఎవరు ప్రారంభించారు అనంటే భారత్ హై కమిషనర్గా బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నటువంటి విక్రమ్ దొరై స్వామి గారు అలాగే ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి దీపు మోని గారు ప్రారంభించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ఈ క్వశ్చన్ ఎక్కడైనా వస్తే ఇక దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు అనంటే హై కమిషనర్ ఆఫ్ ఇండియానే నిర్వహించడం జరుగుతూ ఉంది బంగ్లాదేశ్ విద్యా మంత్రి రెండు రోజు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి విద్యా మార్పిడి కోసం ఇది ప్రాముఖ్యతను ఇస్తుంది అని అంటున్నాం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి ఈ రెండు దేశాలలో విద్యా మార్పిడి అంటే ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ కోసం ఈ సదస్సు అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అలాగే ఇరు దేశాల మధ్యన సంబంధాలను పెంపొందించడం కూడా దీని ముఖ్య ఉద్దేశం అని అంటున్నాం సో ఇలా ఈ సదస్సుకి సంబంధించి మనం ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక ఈ స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి రెండు దేశాల భవిష్యత్ తరాలకి సంబంధించిన పరస్పర ప్రయోజనాలను వాటికి సంబంధించి లాభదాయకమైనటువంటి వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు అని గుర్తుంచుకోవాలి అలాగే స్టడీ ఇన్ ప్రోగ్రామ్ స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి ఇది ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని అంటున్నాం స్టడీ ఇన్ ఇండియా టూ థౌజండ్ ఎయిట్లో మొదటిసారి ప్రారంభించడం బడి ప్రారంభించారు ఎప్పుడు స్టడీ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించారు అని అంటే టూ థౌజండ్ ఎయిటీన్ అంటున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది బంగ్లాదేశ్తో కలిపి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది స్టడీ ఇన్ ఇండియాకి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇటీవల ఎఫ్ఏటి ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో చేర్చబడినటువంటి దేశం ఏది అని మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మిస్సింగులో ఆన్సర్ ఏముండాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించి యుఏఈ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఈ ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించినటువంటి గ్రే లిస్ట్లో చేర్చబడడం జరిగింది సో ఇప్పుడు మనం ఎఫ్ఏటిఎఫ్ అంటే తెలుసుకుందాం గ్రే లిస్ట్ తెలుసుకుందాం యూఏ ఎందుకు చేర్చబడిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సే ఈ ఎఫ్ఏటిఎఫ్ ఏమంటున్నాం ఎఫ్ఏటీఎఫ్ని విస్తరించండి అని అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో ఈ యుఏఈని గ్రే లిస్ట్లో చేర్చింది అని అంటున్నాం ఇది కరెంట్ అఫైర్స్ సో ఇది ఎందుకు గ్రే లిస్ట్లో చేర్చింది అని అంటే యాక్చువల్గా ఈ ఎఫ్ఏటిఎఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడినటువంటి జీ సెవెన్ దేశాలకి సంబంధించిందే ప్రభుత్వ సంస్థ ఈ ఎఫ్ఏటిఎఫ్ అదేమంటున్నాం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటున్నాం సో ఈ జీ సెవెన్కి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ ఫ్రాన్స్ కెనడా ఈ దేశాలన్నీ కూడా జీ సెవెన్ దేశాలుగా ఏర్పడడం జరిగింది సో ఎఫ్ఏటిఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీ సెవెన్ దేశాల చేత స్థాపించబడినటువంటి అంతర్ ప్రభుత్వ సంస్థ అని చెప్పేసి అంటా ఉన్నాం ఇంటర్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సో మరి ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే విధాన నిర్ణాయక సంస్థ ఇది ముఖ్యంగా మనీ లాండరింగ్ కానీ అలాగే టెర్రర్ ఫైనాన్సింగ్ని కానీ ఎదుర్కొనడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల్ని ప్రోత్సహించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా మనీ లాండరింగ్కి పర్ పాల్పడుతున్నా అలాగే టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తా ఉన్నా కూడా దానికి సంబంధించి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక వ్యవస్థల సంస్కరణల కోసం ప్రత్యేకంగా ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ అనేది ప్రత్యేకంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది సో ఇది జీ సెవెన్ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించబడింది అని అంటున్నాం మరి ఇప్పుడు ఈ ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించినటువంటి గ్రే లిస్ట్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి ఏంటి మరి ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించినటువంటి గ్రే లిస్ట్ అని అంటే ఈ గ్రే లిస్ట్కి సంబంధించి ఇది పర్యవేక్షించబడిన అధికార పరిధికి సంబంధించిన జాబితాగా పిలుస్తూ ఉన్నాం సో అలాగే ఒక దేశాన్ని ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో ఉంచినట్లయితే మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ ప్రోలిఫరేషన్ ఫైనాన్సింగ్ని కానీ ఎదుర్కొనడంలో ఏమైనా లోపాలు లొసుగుల కోసం ఎఫ్ఏటిఏ ఎఫ్ఏటిఎఫ్ నిశితంగా పరిశీలిస్తుంది అని అంటున్నాం ఇప్పుడు ఈ ఎఫ్ఏటిఎఫ్ ఎఫ్ఏటిఎఫ్ దేన్ని గ్రే లిస్టులో చేర్చింది అని అంటున్నాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని చేర్చింది సో ఇప్పుడు ఈ దేశానికి సంబంధించి గ్రే లిస్టులో చేర్చినందుకు ఏం చేస్తుంది అని అంటే ఎఫ్ఏటిఎఫ్ ఇంకా ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్నటువంటి మనీ లాండరింగ్ కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కావచ్చు ఇతర ఫైనాన్సింగ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరిశీలనగా ఈ ఎఫ్ఏటిఎఫ్ చేయబోతూ ఉంటుంది సో ఇలా ఈ గ్రే లిస్ట్లో ఇప్పుడు ఈ యుఏఈ చేర్చబడింది అని అంటున్నాం మరి గ్రే లిస్ట్లో ఇంతకుముందు ఎవరున్నారు అని అంటే రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని ఉంచింది ఐక్యరాజ సమితి చే నియమించబడినటువంటి జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద గ్రూపులకి సంబంధించిన కమాండర్లను తగినంత దర్యాప్తు చేయడం అరెస్ట్ చేయడంలో కూడా అసమర్థత కారణంగా పాకిస్తాన్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో గ్రే లిస్ట్లో ఎఫ్ఏటిఎఫ్ ద్వారా చేర్చబడింది అని అంటున్నాం ఇలా చేర్చడం ద్వారా ఏమవుతుంది అని అంటే అక్కడ జరిగే మనీ లాండరింగ్స్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ ఉంటుంది అని అంటున్నాం ఇక ఈ ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించి బ్లాక్ లిస్ట్ అనేది కూడా ఉంది ప్రత్యేకంగా సో ఈ బ్లాక్ లిస్ట్కి సంబంధించి మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ సమస్యలను పరిష్కరించడంలో ఎఫ్ఏటిఎఫ్కి సహకరించని దేశాలను ఇది పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనీ లాండరింగ్ జరుగుతుంది టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఈ ఏదైతే దేశంలో అది జరుగుతుంది అని చెప్పేసి రుజువై ఆ దేశాలు వాటిని ఆపేందుకు సహకరించినప్పుడు బ్లాక్ లిస్ట్లోకి వెళ్తారు జస్ట్ ఇది జరుగుతుంది అని చెప్పేసి చూస్తున్నప్పుడు వాళ్ళని గ్రే లిస్ట్లో పెట్టడం జరుగుతూ ఉంది అని అంటున్నాం సో ఇలా ఈ గ్రే లిస్ట్లో చేర్చబడినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని మనకు సిలబస్లో ఉంటుంది ఇంటర్నేషనల్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి కూడా అవకాశం ఉన్నది ఇక నెక్స్ట్ సంభవం మరియు స్వా స్వావలంబ కార్యక్రమాలు అని అంటున్నాం సంభవం మరియు స్వావలంబన్ కార్యక్రమాలు ఏంటి ఈ కార్యక్రమాలు అంటే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో ఆకాంక్షిత జిల్లాలు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుంది సో ఈ సంభవ్ స్వావలంబన్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఒకటి ప్లాస్టిక్ని నిషేధించడం అలాగే భారతదేశంలో గుర్తించబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది ఇక ప్లాస్టిక్ రీసైక్లింగ్ వ్యర్థాల నిర్వహణ పైన అంతర్జాతీయ సమిట్ అనేది కూడా జరుగుతూ ఉంది ఇది రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం ఈ ఇది నాలుగు ఐదు మార్చ్ తేదీన జరిగింది దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే కేంద్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది దీన్ని ఎవరు ప్రారంభించారు అనంటే ఈ ఎంఎస్ఎంఈలకి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి మంత్రి సహాయ మంత్రి హెల్పింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి భాను ప్రతాప్ గారు భాను ప్రతాప్ సింగ్ వర్మ ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక దీనికి సంబంధించి అఖిల భారత ప్లాస్టిక్ తయారీదారుల సంఘం అలాగే వీరి సహకారంతో ఎంఎస్సిఎంఈ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఈ సదస్సును నిర్వహిస్తుంది సో ఇక్కడ రెండు మూడు క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఇటీవల అంతర్జాతీయ సమ్మిట్ వ్యర్థాలపై నిర్వహించారు భారతదేశంలో దీన్ని ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు ఎంఎస్ఎంఈ సహాయ మంత్రిగా ఉన్నటువంటి భాను ప్రతాప్ సింగ్ వర్మ ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇటీవల భారతదేశంలో ఎక్కడ వ్యర్థాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది అని అంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ సదస్సు అనేది ఇంపార్టెంట్ అంటున్నాం స్వంభవు మరియు స్వావలంబనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ దేనికి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే వ్యర్థాలను అరికట్టడం అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకి సంబంధించిన రీసైక్లింగ్ ఇతర ప్రోగ్రామ్స్తో పాటు యువ పారిశ్రామిక వేత్తలకి సంబంధించి ప్రోత్సాహం కోసం నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమిట్ నినాదం ఏంటంటే మీ వ్యర్థాలను తెలుసుకోండి మరియు రీసైక్లింగ్ ఎలా సరైనది సరైన మార్గంలో చేయాలి అనేటువంటి అంశాలపై ఫోకస్ చేయండి అని చెప్పేసి ఒక థీమ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ సమిట్కి దాదాపు పదమూడు వందల యాభై ఎంఎస్ఎంఈల నుంచి హాజరవుతున్నారు ఈ కార్యక్రమం కోసం ఓకేనా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూస్కి సంబంధించి ఇక ఈ సమిట్ వ్యవస్థాపకులు నిపుణులు వ్యాపారవేత్తలు ఇతర వాటాదారులందరూ కూడా ఎంఎస్ఈఎంఈ రంగంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ రంగాలలో సవాళ్ళు పరిష్కారాల కోసం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నారు అని చెప్పేసి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది సంభవం మరియు స్వావలంబనకి సంబంధించి నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అని అంటున్నాం దీనినే డిఏపి అని అని అంటున్నాం సరే ఈ డిఏపి అంటే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ సో ఇది ట్వంటీ ట్వంటీకి సంబంధించి సవరించబడింది అమెండ్మెంట్ చేయడం జరిగింది సార్ ఈ డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అనేది ఏదైతే ఉందో రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ స్ఫూర్తితో రక్షణ రంగంలో స్వీయ విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి తీసుకొస్తున్నటువంటిదే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అని చెప్పేసి అంటా సో మరి ఇది రెండు వేల ఇరవై రెండులో సాయుధ బలగాల కోసం సైనిక హార్డ్వేర్ కోసం ఇతర సేకరణ క్రమ పద్ధతి అలాగే వాటిని క్రమబద్ధీకరించడానికి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రారంభించబడింది అదే డిపిపి అని చెప్పేసి అంటా ఉన్నాం ఇక డీపీపీ ట్వంటీ సిక్స్టీన్లో అంటే రెండు వేల పదహారులో సంస్కరించబడింది అలాగే డిపి డిపి రెండు వేల పదహారుకి సంబంధించి దేశీయంగా రూపొందించబడినటువంటి అభివృద్ధి చేయబడినటువంటి తయారు చేయబడిన ఆయుధ వ్యవస్థలను గురించి ప్రత్యేకంగా చెప్తున్నటువంటిదే ఈ డిపి అని అంటున్నాం సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు డిఫెన్స్ తయారీ రంగాలలో స్వావలంబనను మరింత ప్రోత్సహించడానికి డిపి టూ థౌజండ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో దీన్నే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్కి సంబంధించి రెండు వేల ఇరవైగా సవరించబడింది అని చెప్పేసి అంటా ఉన్నాం సో ఇలా సవరించబడినటువంటి ఈ ట్వంటీ ట్వంటీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ప్రోత్సహించడం అనేది దీని ప్రత్యేక లక్ష్యంగా ఉంది ఓకేనా సో అలాగే ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ట్వంటీ ట్వంటీ ఇంకా ఏం చెప్తుందని అంటే మేక్ వన్ కేటగిరీ కింద డిజైన్స్ అలాగే అభివృద్ధి కోసం రక్షణ మంత్రిత్వ శాఖ భారతీయ పరిశ్రమలకి నాలుగు ప్రాజెక్టులను అందిస్తుంది అని కూడా చెప్తా ఉంది ఇక ఈ ప్రాజెక్ట్ నమూనా అభివృద్ధికి భారతీయ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అనేది కూడా ప్రత్యేకంగా అందించబడుతుంది అలాగే మేక్ టూ విధానంలో మొత్తం ఐదు ప్రాజెక్టులను ఆమోదం కూడా లభించింది మేక్ టూ విభాగంలో ప్రోటోటైప్ డెవలప్మెంట్ను కూడా కలిగి ఉంది అని అంటున్నాం మేక్ వన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో నాలుగు ఉన్నాయి మేక్ టూలో మొత్తం ఫైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఆమోదం కూడా వచ్చింది ఇదే డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసిష ప్రొసీజర్కి సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ అంశంగా అప్డేట్ చేసుకోండి సో ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియాని వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్